Welcome back to my channel, Study Purpose. Bowels problem unte endoscopy ela chestaro ee video lo full ga chuseddam. Endoscopy change kodaniki teenu chaala bayapadutundi. Endoscopy chese mundu teeni oka behavior and emotions ni okasar watch cheddam. అవి వాళ్ళ పనులమ్మా, పిచ్చి వేసింది అమ్మ. పొట్టేది స్ప్రే కొట్టడం మర్చలేదండి, చెప్పకుండా లేచి ఏం కాదు. చిన్న బోన్స్ అంతే. ఉన్నాడు, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. చిన్నదాన్ని అందరికై నేను ఆకే చేయదు. నేను కింద పెట్టుకోండి చెయ్యదంటారు. బయట ఆంటీ సన్నది కొనొచ్చమ్మా, మీరు ఒక 10 లక్షలు కడితే కొత్త తెప్పించి చేస్తాను. చెప్పినప్పుడు పుట్టుకెళ్ళమ్మా, నాలుగో బయట పెట్టు. నీకు తెలుసా
నంబర్ 4 పాయింట్ పెట్టమంటే ఈ రూమ్లో ఎండోస్కోపీ చేసే ముందు లైట్స్ అనేవి ఆఫ్ చేశారు. ఇక్కడ మనకి ఈ స్క్రీన్ పైన చూపిస్తుంది, అది మన పేగులోని ఇన్నర్ పార్ట్ అన్నమాట. లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి లోపల దాకా మౌత్ నుండి ఒక వైడ్ ఓపెన్ క్యాప్ అనేది వేసి బ్లాక్ పైప్ చాలా లావుగా ఉంటుంది. చాలా అంటే మనకి వాటర్ పంప్ ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం తక్కువగా. ఫస్ట్ ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్ చేసే ముందు ఎనతీషియా మత్తు అనేది మౌత్లో స్ప్రే టైప్గా కొట్టుతారు. తర్వాత ఒక పంప్ క్యాప్ అనేది మౌత్లో పెట్టేసి ఆ మౌత్ ద్వారా మనకి పంప్ అనేది లోపలికి వేస్తారన్నమాట. బ్లాక్గా ఉంటుంది, ఒక 20 సెంటీమీటర్స్ కన్నా 50-40 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. ఇది మన మౌత్ నుండి ఇన్నర్ ఇంటెస్టైన్ మొత్తం వేసి లోపల ఏమన్నా మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏమన్నా పేగుల పూత ఉన్నా, అల్సర్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఎరోజన్స్ అనేవి ఆ పేగులకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా, పేగులు ఏమన్నా డ్యామేజ్ అయ్యాయా లేదా, ఇవన్నీ డిటెక్షన్ అనేది ఈ స్క్రీన్లో చూపిస్తూ ఉంటుందన్నమాట. తినకైతే ఎరోజన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా పేగుల పూత, ఇంకా చిన్న చిన్న హోల్స్ అనేవి వచ్చాయని చెప్పారు. దానికి టైంకి తినాలి, మంచిగా ఉండాలి. టాబ్లెట్స్ అనేవి కూడా ఒక 3 టైప్స్ అనేవి రాశారన్నమాట. ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి ఈ టెస్ట్ అయిపోయాక నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఒకవేళ మీ రిలేటివ్స్కైనా మీకైనా ఇలాంటివి ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకేమైనా నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, పిల్లలు లేని సమస్య కానీ, ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఏవి ఉన్నా, ట్రీట్మెంట్స్ ఉన్నా, ఆపరేషన్స్ ఉన్నా, సర్జరీస్ అయినా, ఇంకేవైనా వైరసెస్ అయినా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఈజీగా సాల్వ్ అవుతుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న రిపోర్ట్స్ అనేవి ఎండోస్కోపీ చేసిన తనవి ఇలా వచ్చాయన్నమాట. ఈ రిపోర్ట్స్ మీరు చూస్తున్నారు కదా, మీకేమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, ఇంకేమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ సైన్స్ స్టూడెంట్ అయితే నాకు ఒకసారి హింట్ ఇవ్వండి. ఈ విధంగా బోవెల్స్ అనేవి ఎరోజన్స్ చూపిస్తున్నాయి, అండ్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. దానికి యాసిడిక్ది టానిక్ ఇచ్చారు, అది 3 టైమ్స్ డైలీ తాగాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బోవెల్స్, చిన్న చిన్న దగ్గర నుండి చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా ఎండోస్కోపీ అనేది చేస్తారన్నమాట. ఫస్ట్లో మేము మామూలుగానే అనుకున్నాము, తర్వాత సివియర్ అయిపోయింది. అంత పెద్ద ట్యూబ్ వేసేసరికి అందరికీ మొత్తం షాక్ అయిపోయారు. మమ్మీకి ఇంకా భయం పోలేదన్నమాట. మనము అది అనస్థీషియా ఇచ్చాం కదా, అది ఒక 30 మినిట్స్ దాకా మౌత్ అనేది తిమ్మిరిగానే ఉంటుంది. మనం నార్మల్లోకి రావడానికి 1 అవర్ మినిమం టైం పడుతుంది. కంగారు పడకుండా మీరు మాత్రం కామ్గా ఉంటేనే ఈ ట్రీట్మెంట్ అనేది, టెస్టింగ్ మంచిగా జరుగుతుంది. ఇంకా తినకి చాలా 20 మినిట్స్ అలా చూడాలన్నమాట, కాకపోతే భరించట్లేదు, అరుస్తుంది అనేసి కొద్దిగా వెంటనే చేసేసారు. అండ్ ఈ వీడియో అనేది ఇందాక నేను సౌండ్ అనేది కూడా ఆఫ్ చేశాను, అప్పుడు తను చాలా లౌడ్గా అరుస్తుంది అనేసి వాయిస్ అనేది తీసేసాను. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ డేర్గా ఉండాలి. ఎండోస్కోపీ అనేది ఇలా చేస్తారు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ట్రీట్మెంట్ అనేది అంత సక్సెస్ఫుల్గా అండ్ క్లియర్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడ్డా లేదంటే భయం ఉన్నా కూడా డేంజర్ అయితే మనకే ఉంటుంది. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ డిస్ప్లేలో చూపించిన నెంబర్ అనేది మీరు కాంటాక్ట్ అవుతే ఎనీ ఆపరేషన్స్ కానీ ఎనీ సర్జికల్ అడ్వైస్ కూడా ఇస్తారన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.